తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసులు రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏపీ ఎండీసీ చైర్పర్సన్ షమీం అస్లాం మదనపల్లి మున్సిపల్ జింకా వెంకటచలపతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వస్తే ఫిర్యాదు స్వీకరించకుండా నిరాకరించడంతో టీడీపీ నాయకులు బెంగళూరు మదనపల్లి రహదారిపై బైఠాయించి రాస్తా రోకో నిర్వహించారు. ప్రజలందరూ గమనించినారు ఎంత జగుస్పాగా ఉందంటే ఒక్కసారి మీ గురించి అందరూ కూడా మీరు ఏ స్థాయి నుంచి ఏ విధంగా ఈ స్థాయికి వచ్చారు అనే విషయాన్ని అందరికీ తెలుసు. దయచేసి ఏదో ఎవ్వరి ప్రాపకం కోసమో ఇలాంటి కార్యక్రమాలు కట్టిపెట్టాలా. మరి ఇలాంటి కార్యక్రమం చేస్తే అందరం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నటువంటి అందరం కూడా ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తా ఉన్నాం. మీకు చేతనైతే ప్రజలకు మంచి చేయండి. అలాగే మీరు ఎప్పుడైతే కూడా ప్రతిపక్షాన్ని కూడా సంస్కారంతో వాళ్ళకు కూడా మర్యాదని ఇవ్వడం నేర్చుకోండి అని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. మరి వాళ్ళు మీరు ఏ స్థాయి నుంచి వచ్చినారని శ్రీనివాసులు రెడ్డి నన్ను అడుగుతారండి. నువ్వు ఏదో దొంగ కంపెనీలు పెట్టుకున్నావని అడుగుతున్నారండి. దొంగ కంపెనీలు పెట్టుకున్నావంటే ఆయనకి ఇప్పుడు ఏం కర్మ అంటే వాళ్ళ నాన్న ఎప్పుడో మినిస్టర్గా ఉన్న వ్యక్తి కుటుంబం అప్పటి కాలంలోనే మరి వాళ్ళు దొంగ కంపెనీలు పెట్టుకొని ఈరోజు బినామీలు కావండి. ఇప్పుడు నేను వాళ్ళిద్దరిని ఒకటే మాట్లాడుతుంటా, మీరు ఎవరికి బినామీలు, ఎందుకోసం మీరు నిన్న అలా మాట్లాడారు.